పోతే రిటైర్ అయిన తర్వాత మనవాళ్ళకి మనవరాళ్ళకి నీతి కథలు చెప్పంటారు సార్. అనగనగా ఒక రాజు అని రోజుకు కథ కోసం తడుక్కోవాలి. సర్వీస్లో ఉన్నంత కాలం అతన్ని చూస్తూ ఉండండి సార్. అనగనగా ఆఫీస్ ఆఫీస్లో ఒక మంచి వికాసం చెప్పుకోవడానికి రోజుకు కథ దొరుకుతుంది. చివరికి మనం ఎంత మంచిగా ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి ఎదవలొచ్చి బెదిరిస్తే ఏం చేస్తాం అనిపించవచ్చు మీకు. బలవంతుడు బలహీనుండి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్.